like, share and subscribe our channel for more videos. జనసేన కూడా స్టార్ట్ చేసింది. ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. దాంతో రాజకీయ పార్టీలు దూకుడు చేస్తున్నాయి. అదే సమయంలో రాజకీయ నాయకులు కూడా గోడ దూకుళ్లకు సిద్ధపడుతున్నారు. తాము ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లి సేఫ్ జోన్లో ఉందామని చూసేవారు ఉన్నారు. నిజానికి రాజకీయం అంటేనే అది. అటువైపు వారు ఇటువైపు వస్తే బలం, అలా పెంచుకున్న బలంతో అధికారం సొంతమవుతుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీలో చేరికలు ఈ మధ్యనే మొదలయ్యాయి. బీజేపీ నుంచి బిగ్ షాట్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీలో చేరారు. దాంతో గుంటూరు జిల్లా టీడీపీలో జోష్ కనిపించింది. అదేవిధంగా ఒక బలమైన సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకు నేందుకు వీలు కలిగిందని ఆ పార్టీ సంతోషించింది. ఇక వైసీపీ కూడా ఈ మధ్యనే కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ అన్న నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిని తెచ్చి తమ పార్టీలో కలుపుకుంది. ఆయనను ఎమ్మెల్సీగా చేసింది. అదేవిధంగా తెలుగుదేశంలోని కొందరు కీలక నాయకులకు వైసీపీ వలవేస్తోంది అని అంటున్నారు. అయితే ఈ రేసులో జనసేన వెనుకబడిపోయింది అన్న ప్రచారమైతే సాగింది. కానీ ఆ పార్టీ కూడా పదవ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ కొంత జోష్ని నింపుకునేలా చేరికలు స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుతో పాటు సీనియర్ నేత ప్రకాశం జిల్లాకు చెందిన ఈదర హరిబాబు కూడా జనసేనలో చేరారు. నిజంగా ఇది జనసేనకు కలిసి వచ్చే పరిణామంగానే చెబుతున్నారు. ఈదర తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరారు. ఆయన ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీ పట్ల ఆకర్షితుడైన టీడీపీలో చేరారు. అలాగే 1994లో ఒంగోలు ఎమ్మెల్యేగా, 2014లో ప్రకాశం జెడ్పీ చైర్మన్ గా వ్యవహరించారు. రాజకీయంగా అనుభవం ఉన్న ఈదర లాంటి వారు జనసేన వైపు రావటం మంచి పరిణామంగానే చూస్తున్నారు. మరోవైపు చూస్తే కొవ్వూరుకు చెందిన టీవీ రామారావు కూడా టీడీపీ ప్రొడక్ట్ గానే చూడాలి. ఆయన 2009లో కొవ్వూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ తర్వాత 2014, 2019లో ఆయనకు టికెట్ రాలేదు. దాంతో ఆయన గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి హోంమంత్రి తానేటి వనితా విజయానికి సహకరించారు. అయితే వైసీపీలో 4 ఏళ్లు ఉన్నా ఆయనకు ఎలాంటి అవకాశాలు రాకపోవటంతో ఆయన జనసేనను ఆశ్రయించారు. మొత్తానికి వీరికి కొంత బలం ఉంది. పైగా వీరి రాక వల్ల మరింత మంది నాయకులు జనసేన వైపు చూస్తారని పార్టీ వారు అంటున్నారు. ఇంకోవైపు వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు తమ వైపునకు వస్తారని జనసేన ఆశాభావంతో ఉంది. మరి అధికార పార్టీ వైపు నుంచి వచ్చేవారిని తమ వైపు ఆకర్షించాలని తెలుగుదేశం పార్టీ కూడా సర్వం సిద్ధం చేసుకుని ఎదురుచూస్తోంది. వైసీపీలో దాదాపుగా 50 నుంచి 60 మంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వరని ప్రచారం జరుగుతున్న నేపథ్యం ఉంది. దాంతో వారిలో ఎంతమంది టీడీపీలోకి వెళ్తారు, మరెంతమంది జనసేనలోకి వెళ్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఏది ఏమైనా జనసేన ఇప్పుడు గేట్లు తెరిచింది. ఇక క్యూ కట్టేవారు చాలామంది ఉన్నారని అంటోంది. ఆ విధంగా చేరేవారు ఉన్నారా, ఉంటే ఆ నెంబర్ ఎంత అన్న దానిమీదనే జనసేన రాజకీయ అడుగులు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.